వెల్కమ్ టు ఆద్య టీవీ, నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజు ఉపాధ్యాయులు గాంధీ భవన్ ముట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవో నెంబర్ 317 బాధ్యతలకు న్యాయం కావాలి అని చెప్పేసి ఈ రోజు వీళ్ళు గాంధీ భవన్ ముందరలోని రోడ్డు మీద బెటాయించారు. వాళ్ళ సమస్యలు ఎందుకు ఇక్కడ బెటాయించవలసి వచ్చిందో ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి మనతో ఉన్నాడు, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు ఇక్కడ ఈరోజు గాంధీ భవన్ ముందర బెటాయించారు మీరు? ముఖ్యంగా ఈరోజు సుమారుగా 5,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరి గాంధీ భవన్కి శాంతిగా నిరసన తెలపడానికి రావడం జరిగింది. ఎందుకంటే మరి 2023 రోజున 317 జీవోని సవరించి స్థానిక జిల్లాలకు మరి ఉద్యోగులను, ఉపాధ్యాయులను పంపిస్తానని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు తను మరి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో, పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 48 గంటల్లోనే మీకు మీ స్థానికత కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజుకి మరి సంవత్సరం గడిచిపోయింది, కావున మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకోవడానికి వచ్చినాము. ఇక్కడ మేము నిరసన తెలపనికో, ధర్నా చేయనికో కాదు. కాకపోతే ఏంటంటే మమ్మల్ని లోపలికి అలవడేయకపోవడంతో బాధితులు ఇక్కడ బయట కూర్చోవడం జరిగింది. సీఎం గారు వెంటనే స్పందించి మరి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మరి తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయిన తర్వాత మరి దాదాపుగా ఒక 10 మంది మరి ఆత్మ బలిదానం జరిగినాయి. మరి కొంతమంది అనారోగ్యం పాలై మరి మంచాన పడ్డారు, మరి ఇంకొంతమంది లాంగ్ లీవ్లు పెట్టి మరి కుటుంబానికి, అలాగే మరి స్కూల్లో పిల్లలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి సీఎం గారికి మేము ఒక్కడే విన్నవించుకుంటున్నాం, దయచేసి మీరు మాకు హామీలు కాదు, మీరు దసరా పండగ లోపు మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించి మీరు మీ యొక్క కుటుంబాన్ని, మీ కుటుంబానికి పుణ్యం కట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు వదిలిపెట్టి మరి చాలా మంది కూడా అధ్యక్షుడు అయి ఉండి శాంతియుత ర్యాలీ అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం భారీగా ఆందోళన కనిపిస్తుంది. పోలీస్ బందోబస్తు ఉన్నారు, మళ్ళీ భారీ గస్తీ కూడా ఇక్కడ ఉంది కదా, ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఇప్పుడు పోలీస్ మిత్రులు మరి లోపలికి అలవడి చేయకపోతే ఖచ్చితంగా మరి నిరసన తెలపాల్సి ఉంటుంది. మేము శాంతియుతంగానే వచ్చి సీఎం గారికి, మరి పిసిసి అధ్యక్షుల వారికి విన్నవించుకొని వీలైనంత తొందర దసరా పండుగ లోపు మాకు మరి ఒక శుభవార్త చెప్పాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరి అందుకోసం ఇక్కడికి రావడం ద్వారా మరి మిత్రులు, పోలీసు వాళ్ళు అడ్డుకోవడం ద్వారా మరి మేము ఇక్కడ నిరసన తెలపాల్సి వస్తుంది. కాబట్టి సీఎం గారు స్పందించి దయచేసి చేతులెత్తి పెడుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి కుటుంబాలను వదిలిపెట్టి ముఖ్యంగా లేడీ టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక డిస్క్ ప్రాబ్లమ్స్ తోటి, మోకాల నొప్పులతోటి, నడుము నొప్పులతోటి మరి వాళ్ళు మంచాన పడి ఉన్నారు. మరి వాళ్ళు ఇటు కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారు, అటు స్కూల్ పాఠాలు కూడా సరిగా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు 5 మంది మరి చనిపోవడం జరిగింది. మరి ఆత్మ బలిదానాలకు కారకులు ఎవరు? మరి ఆత్మ బలిదానాలు మరి ఇట్లనే కంటిన్యూ అవుతే మరి ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క ఉసురు అనేటువంటిది మరి ఖచ్చితంగా మరి ఇప్పుడు కూడా మీరు స్పందించక ఇలాగే మరి మమ్మల్ని కాలయాపనతో, కమిటీల పేరుతో కాలయాపన చేసినట్లయితే మరి ఇంకెంతమంది యొక్క ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నటువంటి బాధ ఆవేదనతోటి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు పట్టుకున్న ప్లాకర్ల, ఈ పేపర్ల ఏం రాసినది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే జీవో నెంబర్ 317 పరిష్కారం చేస్తామని గట్టిగా చెప్పారు. మరి దాదాపుగా 10 నెలలు అవుతుంది కదా, అయిందా పరిష్కారం? పరిష్కారం కాలేదు. మంత్రి మన దామోదర రాజనరసింహ గారితోటి, పొన్నం ప్రభాకర్ గారితోటి, శ్రీధర్ బాబు గారితోటి మరి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది 317 జీవో మీద. కానీ ఇప్పటి వరకు కూడా కమిటీ 2-3 సార్లు వాళ్ళు కూర్చొని మరి ఎలాంటి డిసిషన్ మా గురించి తీసుకోలేదు. మరి ముఖ్యంగా మాకంటే సీనియర్ మా జిల్లాలో ఉద్యోగం చేస్తాడు, మా తర్వాత ఇప్పుడు 2024 డిఎస్సి ద్వారా కొత్తగా ఇప్పుడు రిక్రూట్ అయ్యేటువంటి టీచర్లు కూడా మా జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. మరి మేము ఏం పాపం చేసినామని మా జిల్లాలు కానీ జిల్లాలో మేము ఉద్యోగాలు చేయాలి, అందుకోసమే మేము మరి మాకు కూడా దసరాలోపు శుభవార్త. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఒక 8,000 మంది మాత్రమే స్థానికత కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అంటే గ్రీవియన్స్లో 50,000 అప్లికేషన్స్ వచ్చినాయి, వాళ్ళు 50,000 అప్లికేషన్స్ చూసి భయపడుతున్నారేమో. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక 4 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా, అంటే ఒకవేళ రిజెక్ట్ అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్న ఇబ్బంది అయితేని నేనే 4 సార్లు పెట్టినా, ఈసారి ఒక 10 సార్లు పెట్టిండు. సో అట్లా మనకు సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది తప్ప కానీ రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 8 వేల మంది టీచర్లు ఉంటారు. మిగతా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 3,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. ఇక రకరకాల అన్ని డిపార్ట్మెంట్ కలిపి సుమారుగా మరి 20,000 మంది కంటే ఎక్కువగా ఉండరు ఆల్ డిపార్ట్మెంట్స్. మేమనే ఒక టీచర్స్ గురించి చెప్పట్లేదు, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 20,000 లోపే ఉంటారు. మరి అందులో ప్యూర్ స్థానికత అంటే లోకల్ బోనఫైడ్ 1-10 క్లాస్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్ ప్రకారం చూస్తే
10,000 మంది కంటే ఎక్కువ ఉండరు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. మరి 10,000 మందిని అడ్జస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. మరి సూపర్ న్యూమరీ పోస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. మరి టీచర్లకు సంబంధించి డిఓ పూల్లో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మమ్మల్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మరి ఇక్కడ ప్రభుత్వానికి నయ పైసా ఖర్చు అనేటువంటిది లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని వెంటనే స్థానిక జిల్లాలకు పంపించవలసిందిగా మేము మీ మీడియా ముఖంగా మరి కోరుకుంటున్నాం.